మన ఇల్లు లేదురా, మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, మన ఆస్తులన్నీ జప్తు చేశారా, ఆ కంప్లైంట్ ఇచ్చిన నా కొడుకు ఎవడో నాకు దొరకాలి, వాడు నా చేతిలో చచ్చాడు. ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నావు అంటే మన ఆస్తి అంతా పోయినట్టేనా? అవును రాజించాను, మన ఆస్తి అంతా పోయినట్టేరా, ఇప్పుడు మనం చేయడానికి ఏమీ లేదు, ఇదిగో ఇందులోనే ఉండాలి. ఒరేడు రేమాన్, నాకేమన్నా నచ్చింది అనుకుంటున్నావా? కానీ తప్పదురా, మనం ఇక్కడే ఉండాలి. మళ్ళీ వస్తాయిరా, కాకపోతే మనం సంపాదించుకోవాలి. అయినా ఈ కంప్లైంట్ ఇచ్చి నా కొడుకు దొరకాలి, వాడిని చంపేయాలరా, వాడిని చంపేస్తేనే మనకి మన ఆస్తి తిరిగి వస్తుంది. ఏమోరా డోరేమాన్, వాడిని మనం కొట్టి వాడిని కంప్లైంట్ వాపస్ తీసుకోమని చెప్పాలి, అప్పుడే మనకు ఆస్తి వస్తుంది. అవునా, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు మామయ్య వాడు? ఏమోరా డోరేమాన్, నాకైతే తెలీదు, వాడిని వెతకాలి మనం. గైస్ మీరంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఆస్తి మనకు రావాలి అని కామెంట్ చేయండి. అవును గైస్ కామెంట్ చేయండి, అప్పుడన్నా మాకు వాడు దొరుకుతాడేమో. ఒరే రండ్రా, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్దాము. ఏమోరా డోరేమాన్, రారా. ఒరే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా, ఇప్పుడు ఇప్పుడు మనం తినాలన్నా డబ్బులు కావాలి కదా. ఆగురా, నీకోసం ట్రై చేస్తా. ఇక్కడ ఎవరున్నారు? బాబు బాబు, మా ఊళ్ళు ఇద్దరు. ఒరే ఆగండ్రా, కనీసం నేను మాట్లాడడం కూడా మాట్లాడలే. గైస్ ఏంటి గైస్ వీళ్ళు అసలు ఆగట్లేదు. ఒరే చూడరా సించన్, మీకేమైనా కొనిద్దామంటే వీళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళని ఎందుకు మా అడిగేది, ఇంకేమన్నా ఉంటే చూడు. ఒరే ఎలారా ఇప్పుడు, దారా మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్దాము. ఏమోరా సించన్, మనం అయితే వెతుక్కుంటూ వెళ్ళాలి, నువ్వు తినడానికి ఏమన్నా కావాలన్నావు కదా. మామయ్య కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య, నేను ఎక్కువసేపు నడవలేకపోతున్నాను, ప్లీజ్ మామయ్య ఏదో ఒకటి చూడు మామయ్య. ఒరే చూస్తున్నా, ఆగురా బాబు, ఇక్కడ ఎవరినైనా అడుగుదాంరా, త్వరగా ఇటు రండి. చా గైస్, ఏంటి గైస్ ఇలా బతికిన వాళ్ళం మనం, మనకి ఇలాంటి గతి పట్టింది ఈరోజు. చా 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 చా. ఒరే డోరే మనం చూసుకొని రారా, ఇక్కడ ఎవరినైనా అడుగుదాం, ఆగు. భయ్యా భయ్యా, మా వాళ్ళ ఆకలి అవుతుంది, కొంచెం తినడానికి ఏమన్నా ఇస్తారా? ఒరే వీళ్ళేంట్రా అయ్యమంట వెళ్ళిపోతున్నారు. అరే కొట్టకండి బాబు, మా వాళ్ళకి ఆకలిగా ఉందంట, ఏమన్నా ఇవ్వండి తినడానికి. అరే కొడుతున్నారేంట్రా వీళ్ళు, ఏ కొట్టకని చెప్పాను కదరా. వామ్మో గాయస్, ఏంటి గాయస్ వీళ్ళు కొడుతున్నారు, ఆకలి అవుతుంది ఏమన్నా పెట్టండి రా అంటే. అయ్యో కొట్టకండి రా, కొట్టకండి. అరే ఏంటి గాయస్ వీళ్ళు కొట్టు కొట్టు. ఒరే దారా, వీడి దగ్గర నాకు $10 దొరికాయిరా, త్వరగా రారా ఇక్కడ నుంచి సించన్. హా మామా వస్తున్నాం. రారా, నాకు వాడి దగ్గర $10 దొరికాయి. మామా త్వరగా ఏమన్నా కొని మామా, నాకు ఆకలి అవుతుంది. ఆగురా సించన్, కొనిస్తాను, ఒక్క నిమిషం తాగండి రా, ఈ కాఫీ తాగండి, ఇది ఒక్కటే ఇప్పుడు మనకి దొరికింది. హా మామయ్య పర్లేదు, ఏం కాదులే, కాఫీ తాగుతున్నాం మామయ్య, డబ్బులు సంపాదించే మార్గం ఏమన్నా చూడు మామయ్య. హారా చూస్తా, ఆగు, ఏదో ఒకటి చేయి మామయ్య, మనకి డబ్బులు రావాలి. హారా సించన్ చేస్తాను, ఆగు. ఒరే ఒక పని చేద్దాంరా, మీరు త్వరగా నాతో రండి, లెస్టర్ అంకుల్ని కలుద్దాం పోయి. హా మామయ్య, లెస్టర్ అంకుల్ నా హెల్ప్ చేస్తాడు, లెస్టర్ అంకుల్ని కలుద్దాం పద. హారా పద, రండ్రా లెస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్దాము. హా మామయ్య, ఎక్కడున్నాడు లెస్టర్ అంకుల్? ఏమోరా సించన్, నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఫోన్ చేద్దామంటే మనం ఆ లొకేషన్కి వెళ్దాం, ఎప్పుడు కలిసే దగ్గరికి, అక్కడే ఉంటాడేమో. ఏమో మామయ్య నాకైతే తెలీదు. మామయ్య మనకి ఏమన్నా టాక్సీ చూడు మామయ్య. ఒరే టాక్సీ ఎక్కే డబ్బులు మన దగ్గర లేదురా, మనం నడవాల్సిందే, ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామంటే ఎవరు లిఫ్ట్ ఇచ్చేలా లేరు. హా మామయ్య అదే కదా ప్రాబ్లం, ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఏం చేస్తాం రాశించాను, తప్పదు. ఒరే చూసుకోండి రండ్రా, ఫుట్పాత్ మీదకి రండి. హా మామయ్య వస్తున్నాం. రారా వెళ్ళి అడుగుదాం ఎవరినన్నా. చా అడగడానికి కూడా ఎవరూ లేరే, ఈ లెస్టర్ గాడు ఎక్కడ ఉన్నాడు ఏంటో. మామయ్య ఏం కాదు మామయ్య, లెస్టర్ని కలుద్దాం, లెస్టర్ని కలిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అదే అనుకుంటున్నారా, కానీ ఆ లెస్టర్ గాడు ఎక్కడ ఉన్నాడు ఏంటో, కనిపించడమే కనిపించట్లేదు వాడు. అదే మామయ్య ఏం కాదు దొరుకుతాడు, ఎక్కడున్నాడో ఏంటో రా ఈ లెస్టర్ అంకులు. చా దొరకదురా డోరేమాన్, మనం నడవాల్సిందే. రే సించన్ రారా. హా మామయ్య వస్తున్నా. ఇదిగోరా మనం పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాము, ఇంకొద్ది దూరం వెళ్తే లెస్టర్ గాడు ఉండే ప్లేస్ వస్తుంది. నాకు బాధగానే ఉందిరా. వామ్మో వీడేంటి గొడవ పెట్టుకుంటున్నాడు, డబ్బులు లేకపోతే గొడవ పెట్టుకుంటారా? డబ్బులు లేకపోతే ఇలానే గొడవ పెట్టుకుంటారా? ఒరే కుట్టకరా కుట్టకరా.
రే మన దగ్గర డబ్బులు లేకపోతే ఇలా గొడవ పెట్టుకుంటారారా? చౌ పామ కాయస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే డోరేమన్ రారా త్వరగా. హా పద మావయ్య పోదాం. రండ్రా మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హా మావయ్య. మావయ్య ఇంతకీ అలెక్సర్ అంకుల్ షాప్ ఎక్కడ? ఇంకొద్ది దూరమే రాసించాన్, వచ్చేసినట్టే ఉన్నాం దాదాపు. దా మావయ్య త్వరగా అలెక్సర్ అంకుల్ షాప్ కు వెళ్దాము. హారా వెళ్దాం. ఎక్కడ ఉన్నాడు ఏంటో లెస్టర్ అంకుల్? ఇదిగో ఇక్కడే ఉండాలి లెస్టర్ అంకుల్. రండ్రా త్వరగా రండి. లెస్టర్ లెస్టర్ ఇక్కడ ఉన్నావా? అరే ఏంట్రా లెస్టర్ గారు లేడు ఇక్కడ. ఎక్కడున్నాడో ఏంటో మావయ్య? ఏడు మావయ్య లెస్టర్ అంకుల్ ఇక్కడ లేడా? అదేరా కనిపించట్లేదు నాకు. ఎక్కడున్నాడో ఏంటో, ఇక్కడే కాసేపు వెయిట్ చేద్దాం ఆగు లెస్టర్ అంకుల్ వచ్చేదాకా. ఇక్కడికి వస్తాడా మావయ్య లెస్టర్ అంకుల్? ఏమో రాసించాను, ఇక్కడికైతే వస్తాడు, మాక్సిమం రావాలి టైంకి. అవునా, అయితే వెయిట్ చేద్దాం మావయ్య. హారా వెయిట్ చేద్దాం. డోరేమాన్ మనం వెయిట్ చేద్దాం రా. గాయస్ లెస్టర్ వచ్చేలోపు మీరంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హా గాయస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరే లెస్టర్, నేను ఈ నగరంలో పెద్ద మాన్స్టర్, నాకంటే లేడు ఎవడు గ్యాంగ్స్టర్. అరే రాంపేజ్, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? లెస్టర్ వచ్చావా? ఏ రాంపేజ్, ఏమైంది రాంపేజ్, నీ బట్టలేయి, నీ కార్లేయి, ఏంటి ఇలా ఉన్నావు నువ్వు? చాలా దారుణం జరిగిపోయింది లెస్టర్, నా మీదెవడో ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ ఇచ్చాడు, వాళ్ళు వచ్చిన ఆస్తులు అన్ని జప్తు చేశారు, నా దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. ఏంటి అవునా, అలాగా ఇప్పుడు ఎలా రాంపేజ్? అదే లెస్టర్, ఏమీ అర్థం కావట్లేదు, నాకు నువ్వు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటి రాంపేజ్ ఏం చేయాలి చెప్పు. లెస్టర్ నా మీద ఎవడు కంప్లైంట్ ఇచ్చాడో వాడిని కనుక్కో, ఈ గ్యాప్ లో ఏమన్నా మంచి జాబ్ ఉంటే చూడు, అది చేసి డబ్బులు సంపాదించుకుంటాను. ఏంటి అలాగా, కానీ నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తావు రాంపేజ్? ఎలా నీ ఆస్తి అంతా వెనక్కి రావాలంటే ఏం చేయాలి? వాడు ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే నా ఆస్తి నాకు వచ్చేస్తుంది, అందుకే నువ్వు వాడిని కనుక్కో, వాడివ్వడు. హా అలాగే రాంపేజ్, నేను కనుక్కుంటాను. ఈ లోపేమైనా జాబ్ ఉంటే చూడు లెస్టర్, గన్నులన్నా కొనుక్కోవాలి కదా. ఓ అలా అంటావా, మరి ఈ పిల్లలు? అదే అర్థం కావట్లేదు లెస్టర్, ఈ పిల్లల్ని కూడా నాతో పాటు జాబ్ కి ఎలా తీసుకెళ్ళను నేను? ఓ పంచేయి, ఈ పిల్లల్ని నేను నాతో ఉంచుకుంటాను, నువ్వు ఒక్కడవే జాబ్ కు వెళ్ళు. టాక్సీ జాబ్ ఉంది ఒకటి, చేస్తావా? హా లెస్టర్ చేస్తాను, టాక్సీ జాబే కదా. హా అలాగే, నేను నీకు ఒక టాక్సీ తెప్పించి పెడతాను ఆగు. నీకోసం ఒక టాక్సీ తెప్పించాను, పిల్లలు నాతో ఉంటారు, నువ్వు వెళ్ళి ఆ టాక్సీ జాబ్ చేసుకో, నేను ఎక్కడికి రావాలో చెప్తాను. సరేనా? త్వరగా వాడెవడో కనిపెట్టు లెస్టర్ ప్లీజ్. హో దిగులు పడుకు, నేను చూసుకుంటాను, నేను వాడెవడో కనిపెడతాను, వాడిని మనం పట్టుకుందాం సరేనా? హా లెస్టర్ అలాగే. హే డోరేమాన్ చించాన్, మీరు నాతో వచ్చేయండి, మీ మామయ్య జాబ్ చేస్తాడు, మనం వాడెవడో కనిపెడదాం. పిల్లలు మీరు లెస్టర్ అంకుల్ తోటి ఉండండి బుద్ధిగా, సరేనా? నేను వెళ్ళి టాక్సీ జాబ్ చేసుకుని వస్తాను, నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే కదా మనం గన్నులు కొనగలం. హా అలాగే మావయ్య, సంపాదించు సంపాదించు. లెస్టర్ వీళ్ళు పొద్దున్నీ ఏమీ తినలేదు, వీళ్ళకి ఏమన్నా తినిపియవా? ఓ అలాగా, నేను ఖచ్చితంగా తినిపిస్తాను. సరే లెస్టర్, నేను జాబ్కు వెళ్తున్నా. హా రాంపేజ్, బయట ఉంది టాక్సీ, దాన్ని తీసుకుని వెళ్ళు. అలాగే లెస్టర్, నేను వెళ్తాను. పిల్లలు మీరు మాత్రం జాగ్రత్తగా లెస్టర్ అంకుల్ తోటి ఉండండి. సరే నేను వెళ్తున్నా. గాయస్ చూడండి, ఆఖరికి టాక్సీ నడుపుకోవాల్సి వస్తుంది మనకి. చ ఎలానో ఏంటో ఏంటో ఈ పాడు జీవితం, వాడెవడో కానీ దొరకాలి గాయస్, వాడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. నేను టాక్సీ జాబ్ స్టార్ట్ చేశాను గాయస్, చూద్దాం ఎంత సంపాదించాలో ఏంటో, ఎంత టైం పడుతుందో. ఈ లెస్టర్ గారు కాల్ చేసేంత వరకు నేను టాక్సీ నడుపుతూనే ఉండాలి. ఇదిగో ఇక్కడ ఎవరో కాల్ చేశారు టాక్సీకి. ఎవరు బాబు? నువ్వే, నా టాక్సీ కాల్ చేసింది, రారా వచ్చి బండెక్కు. హా చార్, ఎక్కుతున్నాను, లొకేషన్ సెట్ చేశాను, పోనివ్వండి. హా అలాగే బాబు, పోనిస్తాను. ఓ బాబు చిన్నగా చిన్నగా. హా సార్, చిన్నగానే తోలుతానులేండి. గాయస్ చూడండి, వీడిని ఈ లొకేషన్లో దింపాలి, వీడు ఎంత ఇస్తాడో ఏంటో, 2 మైళ్ళు వెళ్ళాలి నేను. చూడండి గాయస్, నేను టాక్సీ నడపాల్సి వస్తుంది. చా, కానీ ఏం చేస్తాను, తప్పదు, మనం డబ్బులు సంపాదిస్తేనే కదా మనం మళ్ళీ గన్నులు కొనుక్కోగలం. ఆ గన్నులు కొనుక్కొని వెళ్ళి వాడిని భయపెట్టి వాడిని కేసు విత్డ్రా చేయించుకోవాలి గాయస్. వాడి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటేనే మనకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వదిలేస్తారు, లేకపోతే మన ఆస్తులు వెనక్కి రావు. ఏంటి గాయస్ ఇలా ఉంది మన పరిస్థితి, ఈ టాక్సీ నడిపినందుకు ఎంత వస్తాయో ఏంటో, వీడిని డ్రాప్ చేస్తే మనకు తెలుస్తుంది మనకి ఎంత ఇస్తారో. నాకు తెలిసి ఎక్కువ డబ్బులు ఇవ్వరు. మనం ఎన్ని ట్రిప్పులు వేయాలో ఇలా ఒక గన్ను కొనాలంటే, నాకేమీ అర్థం కావట్లేదు గాయస్. చూద్దాం ఆగండి, వీన్ ఎక్కడ దింపాలి? వామ్మో ఇంకా 1.2 మైల్స్ ఉంది గాయస్, 1.2 మైల్స్ తర్వాత మనకి లొకేషన్ ఉంది, వీన్ అక్కడి వరకు తీసుకువెళ్ళాలి. చూడండి ఎంత కష్టం వచ్చిందో మనకి, ఎలానో ఏంటో. వీడు ఖచ్చితంగా మనకి డబ్బులు ఇవ్వాలి గాయస్, ఎక్కువనే అడుగుతాను ఆగండి, నేను తక్కువ డబ్బులు తీసుకోను, వీన్ని ఎక్కువ డబ్బులే అడుగుతాను. ఇంకా 0.8 మైల్స్ వెళ్ళాలి. రే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీడు?
ఏంటో గైస్ వీడి లొకేషన్ చాలా వింతగా ఉంది. అరే ఇదేంటి, ఇది ఎక్కడో చూసినట్టుంది గైస్. మనకి కొంపదీసి మనం వినాయకుడిని పెట్టిన లొకేషన్ ఆ ఏంటి, అదే అనుకుంటాను గైస్. ఇలా వెళ్తున్నాము, వాము ఆ లొకేషన్ అట్టుంది గాయస్, ఆ లొకేషన్ అనుకుంటా. చూడండి వీడిని అక్కడే దింపాలి. వామ్మో ఈ లొకేషన్ వరకు వచ్చామా, చాలా దూరం గాయస్. వీని ఖచ్చితంగా ఎక్కువ డబ్బులే అడగాలి, వీడి దగ్గర మనం చాలా డబ్బులు తీసుకోవాలి. ఆగండి వీడు ఎంత ఇస్తాడో చూద్దాం. ఇదిగో ఇక్కడ దింపాలి. గాయస్ మనకి $263 ఇచ్చాడు. ఇంకా ఎవరైనా ఉన్నారో చూద్దాం. గాయస్ ఇంకొక లొకేషన్ వచ్చింది, ఈ లొకేషన్కి వెళ్ళి ఇంకొక తన ఎతికించుకోవాలి. అతన్ని ఎక్కడ దింపాలో ఏంటో, అతను ఎన్ని డాలర్లు ఇస్తాడో. ఒక $1,000 అన్నా వస్తే మనం ఒక గన్ను కొనుక్కోవచ్చు గాయస్. $1,000 కావాలి మనకి. నా దగ్గర అయితే ఇప్పుడు $263 అయితే వచ్చాయి. చూద్దాం ఆగండి ఎన్ని డాలర్లు వస్తాయో ఏంటో. ఇటు వెళ్ళాలి, ఇంకా 0.6 miles అయితే ఉంది గాయస్ అతని లొకేషన్ అయితే. అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, అతను ఎన్ని డాలర్లు ఇస్తాడో, ఈ లెస్టర్ మామయ్య వెతుకుతున్నాడో లేడో గాయస్ నాకైతే డౌట్గా ఉంది. మన షించన్ డోరే మన ఎలా ఉన్నారో ఏంటో. పర్లేదులేండి, ఇప్పుడు మన దగ్గర ఉండడం కంటే వాడి దగ్గర ఉండటమే సేఫ్. పాపం గాయస్ వాళ్ళు, నేను వాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకోవాల్సి వచ్చింది. ఏంటి గాయస్ మన దరిద్రం, ఇతనే అనుకుంటా. ఆ గాయస్ ఇతనే, తా బాబు దా వచ్చి బండెక్కు. వీడిని 4 miles తీసుకెళ్లాలా గాయస్. వీడి దగ్గర ఎక్కువ డబ్బులే వసూలు చేయాలి, $263 కంటే ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే చూడండి గాయస్ 3.9 miles అంట, చాలా దూరం, 4 miles. వీడి దగ్గర డబల్ వసూలు చేయాలి గాయస్. వామ్మో వీడిని ఖచ్చితంగా వదిలేయొద్దు, మనకు పెట్రోల్ ఖర్చే చాలా అవుతుంది. అందుకే మనం వీడినైతే ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి. వీడి లొకేషన్ ఏంటి గాయస్, ఇంత దూరం వెళ్ళాలి, ఒక టాక్సీ డ్రైవర్ జాబ్ ఇంత ఉంటుందా. వామ్మో చాలా కష్టం గాయస్, ఎలానో ఏంటో, చాలా దూరమే వెళ్ళాలి మనం. ఇంకా 3.2 miles ఉంది గాయస్. ఇతను ఎక్కడ డ్రాప్ చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదే గాయస్. అక్కడ దాకా వెళ్ళాలంటే మనకు సరిపోతుందా పెట్రోల్, ఆగండి చూస్తాను. ఆ గాయస్ మనకు పెట్రోల్ బాగానే ఉంది, సరిపోతుంది. వీడిని ఎంత అడుగుదాం గాయస్, ఒక $500 అయినా అడుగుదామా, ఎంత ఇస్తాడో ఏంటో. వీడు తక్కువ ఇస్తే కానీ వీడి సంగతి చెప్తాం గాయస్ వీడిని. వీడి దగ్గర ఎక్కువ డాలర్లే వసూలు చేయాలి మనం, మినిమం ఒక $500 అయినా వసూలు చేయాలి. లేకపోతే ఇంత దూరం ట్రావెల్ చేసిన దానికి మనకు విలువే ఉండదు. ఆగండి గాయస్ మనమైతే ఇంకా 2.2 miles అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అసలు వీడిని ఎక్కడ దింపాలి, పాలటోబే ఆయండి కొంపదీసి. అవును గాయస్ పాలటోబేలోనే దింపాలి వీడిని. వీడు చాలా దూరమే ట్రావెల్ చేస్తున్నాడు గాయస్, అందుకే వీడి దగ్గర ఎక్కువ డబ్బులే తీసుకోవాలి మనం. చూడండి మనం మిలిటరీ బేస్ దగ్గరకు వచ్చాము. మిలిటరీ బేస్ అంటే మాటల, చాలా దూరం వచ్చేసాం మనం. వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి మిలిటరీ బేస్కి అయితే వచ్చాం గాయస్. ఇప్పుడు మళ్ళీ ఇంకా 1.6 miles వెళ్ళాలి మనం, చాలా దూరమే ట్రావెల్ చేయాలి. అయ్యో 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 సారీ సారీ గాయస్, వీడికి కోపం వచ్చినట్టుంది, నాకు టిప్ ఎక్కువ ఇవ్వడు. అరే రే చా, ఇలా జరిగింది ఏంటి, నేను చూసుకొని వెళ్ళాల్సింది. ఎంత ఇస్తాడో ఏంటో నాకు భయంగా ఉంది గాయస్. వీడు కానీ డబ్బులు తక్కువ ఇవ్వాలి, వీడి సంగతి చూస్తాను నేను. నేను అసలు వదిలిపెట్టను, ముందే చెప్తున్నాను. ఇంకా 0.8 miles వెళ్ళాలి, చాలా దూరమే ట్రావెల్ చేయాలి గాయస్. ఈ లెస్టర్ మామ ఏంటి ఇంకా ఫోన్ చేయట్లేదు, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక లెస్టర్ మామ నాకు ఫోన్ ఇచ్చాడు గాయస్, నా దగ్గర ఫోన్ లేదు కదా, అతను ఫోన్ చేస్తా అని చెప్పాడు. నా దగ్గర ఫోన్ ఉంది, మనకి ఇలాంటి విషయాలలో బాగా హెల్ప్ చేస్తాడు లెస్టర్ మామయ్య, అందుకే నా ప్రాణ మిత్రుడు గాయస్ లెస్టరు. అమ్మయ్యా మనం లొకేషన్ దగ్గరకు వచ్చేస్తున్నాం, ఇంకొద్ది దూరమే గాయస్ మనం అయితే లొకేషన్ దగ్గరకు వచ్చేసాము. $461 ఇచ్చాడు గాయస్. ఏ బాబు $500 ఇవ్వు, ఓ బాబు $500 ఇవ్వమ్మా, సారీ కాదు $500 ఇవ్వు, $500 ఇవ్వురా. రే ఏంట్రా నీకు ఇచ్చేది, నీకు $400 ఇవ్వడమే ఎక్కువ. రే మర్యాదగా $500 ఇవ్వు. అయ్యో అయ్యో బాబు సారీ, నేను కావాలని తెలియలేదు నిన్ను. అరే గాయస్ ఏంటి గాయస్ వీడు ఇలా పడిపోయాడు, అమ్మో ఎవరైనా చూసారా, చూశారు
గైస్ వాడేంటి గైస్ అలా పడిపోయాడు, నేను కావాలని తోయలేదు, వాడు అలా పడిపోయాడు అంతే. అమ్మో ఇమీడియట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్, లేదంటే పోలీసులు పట్టుకుంటారు మనల్ని. అయ్యయ్యో నా ట్యాక్సీ, పదండి గైస్ పదండి, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అరే వెనక డోర్ ఏంటి క్లోజ్ అవ్వట్లేదు, అమ్మయ్య క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం త్వరగా తప్పించుకోవాలి గైస్. అమ్మో పోలీసులు వస్తున్నట్టే ఉన్నారే. అయ్యో పోలీసులు ఎవరిలో చేసి చేస్తున్నారు, మనం వాళ్ళని పట్టిద్దాం ఆగండి. అమ్మో విన్నే అనుకుంటా చేసి చేస్తుంది, చూడండి గైస్ పోలీసులు చేసి చేస్తున్నారు. అమ్మో వీడు దొంగడు, ఇంకొకడు బతికే ఉన్నాడు, వీని కొట్టేశాను గైస్ నేనైతే, చూసారా. ఏ చావురా గైస్, ఒక పోలీస్ అంకుల్ చనిపోయాడు గైస్. అమ్మో వీళ్ళేంటి నన్ను కొడుతున్నారు గైస్, వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టించాను వీళ్ళు కొడుతున్నారు గైస్ నన్ను. ఏ చావురా చావు, మీరంతా దొంగలరా గైస్. వీడి దగ్గర ఒక గన్ను దొరికింది, ఈ పోలీస్ అంకుల్ దగ్గర కూడా ఒక గన్ను దొరికింది గైస్, వీడి దగ్గర కూడా ఒక గన్ను దొరికింది. పదండి మనకు చాలా గన్లే దొరికాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. వామో చూసారా దేవుడి దయవల్ల మనకు గన్నులు దొరికాయి గైస్, భలే భలే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా ఆమె ఒకటి కొనుక్కుంటే అయిపోతుంది, మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయి. నేను దూరంగా వెళ్ళి లెస్టర్ అంకుల్కి కాల్ చేస్తాను, వాళ్ళ లొకేషన్ దొరికిందో లేదో కనుక్కుందాం. ఆగండి గైస్, ఆగండి చెప్తాను, నేను ఇక్కడ ఆపి కనుక్కుంటాను, లెస్టర్ అంకుల్కి కాల్ చేస్తాను, ఆగండి. లెస్టర్ లెస్టర్ కాల్ ఎత్తు. హలో లెస్టర్, వాళ్ళ లొకేషన్ దొరికిందా? అసలు ఇంతకీ నాకు కంప్లైంట్ ఇచ్చినవాడు ఎవడో చెప్పు. హా రంపేజ్, వాడెవడో తెలిసింది, నువ్వు ఇక్కడికి రా, నేను వాళ్ళ లొకేషన్ ఇస్తాను, నువ్వు వెళ్ళి వాడి అంత చూడు. సరేనా, కానీ జాగ్రత్త, వాడి దగ్గర చాలా సెక్యూరిటీ ఉంది. ఏంటి అవునా, నేను అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ఆగు గాయస్, వాడెవడో దొరికాడు గాయస్ మనకి. పదండి మనం వాని సంగతి ఏంటో చూద్దాం, మనం అయితే గన్నులు కొనుక్కోవాలి ఫస్ట్. అవునవును గన్నులు ఉన్నాయి కదా, మనం ఆమో ఒకటి కొనుక్కుంటే అయిపోతుంది. ఆమో కొనుక్కొని మన సంగతి ఏంటో చూద్దాం. పదండి గాయస్ పదండి, మనం ముందు లెస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి మన డోరేమాన్ శించాన్ని ఎక్కించుకుందాము, వాళ్ళని తీసుకునే వెళ్ళాలి గాయస్ మనం, పాపం. పదండి మన ఇల్లు మనకు వచ్చేస్తుంది గాయస్, భలే భలే వాడి సంగతి ఏంటో చూద్దాం. పదండి అస్సలు తగ్గేదే లేదు ఇప్పుడు, ముందు నేను ఆమో కొనుక్కొని వెళ్ళనా లేదంటే వాళ్ళని తీసుకొని ఆమో కొనుక్కుందామా? లేదు లేదు గాయస్, ముందు మనం ఆమో కొనుక్కొనే వెళ్దాము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని గన్ షాప్కి ఎందుకు తీసుకెళ్ళటం. నేను వెళ్ళి ఆమో కొనుక్కుంటాను, ఆమో కొనుక్కొని లెస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటాను, అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. పదండి గాయస్ పదండి, ఇక్కడ దగ్గరలో గన్ షాప్ ఎక్కడ ఉంది? ఎక్కడుందబ్బా గాయస్, నాకు లొకేషన్ దొరికింది, ఇక్కడే ఉంది దగ్గరలో గన్ షాపు, ఇక్కడికి వెళ్ళి నేను ఆమో కొనుక్కుంటాను, ఆమో కొనుక్కొని ఆ లెస్టర్ దగ్గరికి వెళ్దాం. ఆహా మనం వచ్చేసాము ఆ గన్ షాప్ దగ్గరికి. ఎస్ గాయస్ మనం గన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇదిగో ఇక్కడ అమ్యునేషన్ ఉంది. ఇదిగో గాయస్ ఇక్కడే ఉంది మనకి అమ్యునేషన్, మనం లోపలికి వెళ్దాం పదండి. పక్కకు జర్రా గాయస్, మనం అయితే షాప్లోకి అయితే వచ్చేసాము గాయస్, మనం ఫుల్ అమౌ అయితే తీసుకున్నాం గాయస్. పదండి మనం అయితే వెస్ట్ కూడా ఒకటి కొనుక్కుందాము గాయస్, మనం అయితే వెస్ట్ కూడా కొనుక్కున్నాము. పదండి మనం త్వరగా లెస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్దాము. లెస్టర్ అంకుల్ వచ్చేస్తున్నా, వాడెవడో కానీ మనకు దొరకాలి గాయస్, వాడి సంగతి చూద్దాము. గాయస్ మనం అయితే లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇక్కడే ఉన్నారు మా లెస్టర్ మన పిల్లలు. లెస్టర్ లెస్టర్ తెలిసిందా లొకేషను? ఎవడాడు ఇంతకీ? హా రంపేజ్, నాకు వాడెవడో తెలిసింది, నీకు వాడు లొకేషన్ ఇస్తున్నా, వాడి దగ్గర చాలామంది సెక్యూరిటీ ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళు. సరేనా? హా లెస్టర్ అలాగే. ఇదిగో పిల్లల్ని తీసుకెళ్తావా? హా లెస్టర్ తీసుకెళ్తాను. హే మామా పద మామా, వాడి సంగతి ఏంటో చూద్దాం మామా, మనం వాడిని కొడదాం పద. ఒరే కొట్టడం కాదురా, వాడు కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి, అది తీసుకున్న తర్వాత ఏమన్నా చేద్దాం వాడిని. హా పదండి లెస్టర్, నాకు ఆ లొకేషన్ వాట్సాప్ చేయి సరేనా? ఆల్రెడీ చేశాను రంపేజ్. హా అలాగే లెస్టర్, ఓకే థ్యాంక్ యూ. పిల్లలు రండి త్వరగా వచ్చి కార్ ఎక్కండి, మనం వాళ్ళ లొకేషన్కి వెళ్దాం. హా మామయ్య పద. దూరమన్ ఎక్కావా? హా మామయ్య ఎక్కాను. పదరా సింజన్, వాడి సంగతి ఏంటో చూద్దాం మనం. హా మామా, ఈరోజు వాడు అయిపోవాలి మన చేతిలో, వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు మామా. హారా సింజన్, అస్సలు వదిలిపెట్టద్దు. ఇంతకీ ఎక్కడ మామా వాడు? ఆగురా లొకేషన్ పెట్టుకుంటున్నా. ఇదిగోరా సింజన్ నేను లొకేషన్ పెట్టుకున్నా, 1.1 మైల్ ఉందిరా ఇప్పుడు. హా మామా పద మామా పద, మన కొడుకుని ఇప్పుడే మా వాడి సంగతి ఏంటో చూద్దాం. హారా సింజన్, వాడు కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి ఈరోజు, మన ఇల్లు మనకి రావాలి, లేకపోతే మన మీద కంప్లైంట్ ఇస్తాడా వాడు.
ఆగండి ఆగండి, నేను కంప్లైంట్ వాపస్ తీసుకోగానే వాడిని వేసేస్తా. హా మామ, వాడిని వేసేద్దాం. ఇంత ధైర్యం ఉంటే మన మీద కంప్లైంట్ ఇస్తాడు వాడు. మాయా, ముందు వాడు కంప్లైంట్ వాపస్ తీసుకొని ఆ తర్వాత మన ఇల్లు మనకి రావాలి. ఆ తర్వాత వాడి సంగతి చూద్దాం. హారా డోరేమాన్, అలాగే చేద్దాం. ముందు వాడైతే కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి కదా. తీసుకొని నేనైతే వెళ్తున్నా ఇప్పుడు వాడి లొకేషన్కి. మామ వచ్చేసామా? ఆగు రసించాను, ఇంకా రాలేదు మనం. ఇంకా ఎంత దూరం మామయ్య వాడి ఇల్లు? ఇదిగోరా, ఇటు వెళ్ళాలి. ఎక్కడ మామ వాడు ఉండేది అసలు? ఏమో రసించాను, నాకు తెలీదు. ఇలా చూసుకుంటూ వెళ్ళాలి అంతే. ఎక్కడ మామ వాడు అసలు ఉండేది? ఏమో రసించాను, నాకు తెలీదు. ఇదిగో నీతో పాటే నేను వస్తున్నా కదా. వాడు సంగతి చూద్దాం మామ. వాడు ఎక్కడ దొరకని వాడు అయితే ఫస్ట్ మనకి. హారా దొరుకుతాడు దొరుకుతాడు, ఎక్కడికి వెళ్తాడు? ఒరే ఇదిగో రసించాను, వాడి లొకేషన్కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడే ఉంటాడంట వాడు. ఏంటి మామ ఇక్కడ? అవును రసించాను, ఇక్కడే ఉంటాడంట. మనమైతే వాడి లొకేషన్కి వచ్చేసాము. ఇదిగో రసించాను, ఇదే వాడి ఎంట్రన్స్ గేటు. ఒరే కార్తీకన్ రా. ఒరే సించాన్, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తాను. ఒక నిమిషం ఆగు. వామ్ము, చాలామందే ఉన్నారా సించాన్ ఇక్కడ? నాకు అనిపించట్లేదు. ఒరే మీరు ఇక్కడే ఉండండి, చాలామంది గన్నులు పట్టుకొని ఉన్నారు. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? ఆగురా చూద్దాం. వామ్ము గైస్, ఆ బాస్ గారు ఇక్కడే ఉన్నాడు. ఇంట్లో ఏదో పార్టీ అవుతున్నట్టుందే. చాలామంది సెక్యూరిటీ ఉన్నారుగా. ఇంత ఇల్లు పెట్టుకొని నా మీద పడ్డాడేంటి గైస్ వాడు వచ్చి? అవును మామయ్య, వాడికి ఇంత పెద్ద ఇల్లు ఎన్ని వచ్చింది? వీడి మీద చెప్పిద్దాం మామయ్య ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అసలు. ఆగురా, ముందైతే మనం బయటపడాలి కదా. ఓ పని చేద్దాం, పిల్లలు మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను గన్ తీసుకెళ్ళి వాళ్ళందరినీ కిల్ చేసేస్తాను, ఓకేనా? అలాగే మామయ్య. మీరు ఇక్కడే ఉండండి, ఇదిగో నా దగ్గర గన్ ఉంది. ఎలా వెళ్ళాలి ఐడియా? దీని మీదకి ఎక్కి వీళ్ళని కాలుద్దాము. అమ్మో వీళ్ళైతే నన్ను చూసేశారు గైస్. ఏ చవండి రా, చౌ 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 గైస్ నా దగ్గర ఆర్మ. ఏ ఇటు సైడ్ రాకండి మీరు. వామ్మో వీళ్ళు మన డోరేమాన్ షిన్చాన్ వాళ్ళ సైడ్ వెళ్తున్నారు. నేనైతే కిల్ చేసేసాం గైస్, మనమైతే ఇక్కడ కవర్ తీసుకుందాము. వామ్మో వీళ్ళు బయటికి వెళ్తున్నారేంటి? ఇంకొకడు. ఏ ఏంట్రా నువ్వు నా సైడ్ వచ్చేసావు? గైస్ వీనైతే కిల్ చేసేసాము, వీని కూడా వేసేస్తున్నాం. వామ్మో ఏంట్రా వీళ్ళు ఇటు సైడ్ వచ్చేసారు? పదండి గైస్ మనం ఇక్కడ. ఇంకొక్కడే గైస్, వీని కూడా విని చేసేద్దాం. వీడు కూడా అయిపోయాడు. అరే ఇంకా ఉన్నారు గైస్, వీడు ఇక్కడ కవర్ తీసుకున్నాడు. వీడైపోయాడు గైస్, వీడు అయిపోయాడు గైస్. ఇంకొకడు ఉన్నాడు. ఎటు వస్తున్నావురా? చౌ గైస్, వీడు కూడా అయిపోయాడు. రే ఆగు ఆగు, ఆగండి గైస్. వీడిని నీకెంత ధైర్యం ఉంటే నా మీద కంప్లైంట్ ఇస్తావురా? నా కంప్లైంట్ వాపస్ తీసుకో, వాపస్ తీసుకో, వాపస్ తీసుకో, 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 తీసుకోరా. లే లేచి మాట్లాడు, లేరా లే. మా వీడేనా వాడు? అవును రా చించాను, వీడే. అవునరా తీసుకోవాలి. రే లేరా లే, త్వరగా లేచి నిల్చో. రే చెప్పు, నువ్వు ఎందుకు నా మీద కంప్లైంట్ ఇచ్చావు? సారీ రంపేష్, సారీ. నీ దగ్గర చాలా వస్తుంది, అది చూసి తట్టుకోలేకపోయినా అందుకే నీ మీద కంప్లైంట్ ఇచ్చాను. ఏ తీసుకో, నువ్వు త్వరగా నీ కంప్లైంట్ వాపస్ తీసుకో, లేదంటే నిన్ను చంపేస్తా. నీ గాడ్లను చంపినంత సేపు పట్టదు నిన్ను చంపడం నాకు. వామ్మ నన్ను కొట్టకు రంపేష్, నన్ను కొట్టకు. నీ కంప్లైంట్ ఇప్పుడే వాపస్ తీసుకుంటాను, నాకు ఇప్పుడే ఇప్పుడే తీసుకుంటాను. తీసుకో త్వరగా తీసుకో. ఒక నిమిషం రంపేష్, తీసుకుంటున్నా. వామ్మ హలో, నేను రంపేష్ మీద ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలనుకుంటున్నా, త్వరగా తీసుకోండి, త్వరగా కంప్లైంట్ వాపస్ తీసుకోండి, సరేనా? రంపేష్ తీసుకున్నా, కంప్లైంట్ వాపస్ తీసుకున్నా, నన్ను వదిలేయి. ఏంట్రా నిన్ను నిన్ను వదిలేయటం అనేది అసలు జరగని పని. చౌ రా చౌ చౌ. ఇంత ధైర్యం ఉంటే నా మీద కంప్లైంట్ ఇస్తావు? గైస్ నేనైతే వీడిని చంపేశాను, మన మీద కంప్లైంట్ కూడా వాపస్ తీసుకున్నారు. పదండి. రే షిన్చాన్, డోరేమాన్ రండ్రా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండ్రా రండి. హారా వచ్చినట్టే, మీరు త్వరగా ఇక్కడి నుంచి రండి, వెళ్ళిపోదాం మనం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. రండ్రా రండ్రా పిల్లలు, త్వరగా రండి. గైస్ మన ట్యాక్సీ అయితే ఇక్కడే ఉంది, దీన్ని తీసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ షిన్చాన్? హా మామ ఎక్కేసా పోనీ. ఏ భలే భలే మామయ్య, మా ఇల్లు మనకు వచ్చినట్టేనా? హారా షిన్చాన్ వచ్చినట్టే, అయిపోయింది. సూపర్ సూపర్.
గైస్ మీరు చూడొచ్చు మొత్తానికి మన ఇల్లు అయితే మనకు వచ్చేసింది, మన కార్లు కూడా మనకైతే వచ్చేసాయి గైస్, మన ఆస్తి మొత్తం మనకైతే వచ్చేసినట్టే. భలే భలే గైస్, నాకైతే చాలా భయం వేసింది స్టార్టింగ్. ఫోన్ లో రచించాను మొత్తానికి మన ఆశ అయితే మనకు వచ్చింది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.